Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నాలుగు సార్లు ఎమ్మెల్యే, సొంత ఇల్లు లేదు, సెంటు జాగా లేదు. పాటూరి రామయ్య నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, కానీ ఆయనకు సెంటు స్థలం కూడా లేదు. సొంత ఇంటికి కాసింత జాగా కోసం ఆయన ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. ఆయన పదవిలో ఉన్నప్పుడు పలుమార్లు ప్రభుత్వం ఎమ్మెల్యేలకు ఇంటి స్థలాలను కేటాయించింది. తోటి ఎమ్మెల్యేలలో చాలామంది ఆ స్థలాలను తీసుకున్నా పార్టీ నిర్ణయం మేరకు ఆయన తిరస్కరించారు. దీంతో ఆయనకిప్పుడు నివాస స్థలం అంటూ లేకుండా పోయింది. వేల ఎకరాల భూమిని పేదలకు పంచేందుకు పోరాడిన ఆయన ప్రస్తుతం ఇంటి కోసం జాగా లేక ఇబ్బంది పడుతున్నారు. తనను గెలిపించి ప్రజల మధ్య నివసించాలన్న ఆయన కోరిక నెరవేరుతుందా? 1941లో నెల్లూరు జిల్లా కావలి తాలూకా జమ్ములపాలెంలో ఒక దళిత కుటుంబంలో జన్మించారు పాటూరి రామయ్య. తండ్రి మరణం తరువాత కాయకష్టం చేసుకుంటూనే చదువులు పూర్తి చేశారు. హైస్కూల్ దశలోనే కమ్యూనిస్టు నాయకుల పరిచయంతో వామపక్ష విద్యార్థి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. డిటెన్షన్కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భాగంగా కావలిలో జరిగిన బహిరంగ సభలో పుచ్చలపల్లి సుందరయ్యతో పాటూరికి పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఆయన అడుగుజాడల్లోనే తన ప్రయాణం సాగిందని రామయ్య అన్నారు. కూలీల హక్కుల కోసం పుచ్చలపల్లి సుందరయ్య సాగించిన పోరాటం ఆయనలో స్ఫూర్తి నింపింది. ఆయన మార్గమే దేశానికి మేలు చేస్తుందని రామయ్య విశ్వసించారు. కమ్యూనిస్టు పార్టీలో వివిధ స్థాయిల్లో పనిచేశాను. కేంద్ర కమిటీకి సభ్యుడిగా కూడా ఉన్నాను. వ్యవసాయ కార్మిక సంఘానికి జాతీయ అధ్యక్షుడిగా, కూలీల సమస్యల మీద దేశమంతా తిరిగాను. చైనాలో 2 సార్లు పర్యటించా. సుందరయ్య స్ఫూర్తితోనే సాధారణ జీవితానికి అలవాటు పడ్డాను అని రామయ్య అన్నారు. కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్న సుందరయ్య, ఆయన భార్య లీల పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నారు. పార్టీ కార్యకర్తలు, సాధారణ ప్రజలే తమ వారసులుగా భావించామని సుందరయ్య విప్లవ పదంలో నా పయనం అనే పుస్తకంలో చెప్పారు. జనం కోసం జీవించే వాళ్లకు ఆ కొంచెం స్వార్థం కూడా లేకుండా సర్వం జనం కోసమే అన్నట్లుగా సాగాలని తీసుకున్న నిర్ణయంగా సుందరయ్య అందులో వివరించారు. అదే బాటలో రామయ్య కూడా నడిచారు. కావలి కాలేజీలో మెట్రికులేషన్లో చేరిన ఆయనకు సుందరయ్య తమ్ముడు డాక్టర్ రామచంద్రారెడ్డితో మంచి స్నేహం ఏర్పడింది. ఆ స్నేహమే కమ్యూనిస్టు పార్టీలో రామయ్యను క్రియాశీలకంగా మార్చింది. పగలంతా కాలేజీ, రాత్రుళ్ళు గ్రామాలకు వెళ్ళి వ్యవసాయ కార్మికుల సమావేశాల్లో పాల్గొనేవారు. అదే సమయంలో మహాలక్ష్మమ్మతో రామయ్య వివాహం జరిగింది. పిల్లలు కనొద్దని, పెళ్ళైన వెంటనే భార్యాభర్తలిద్దరం నిర్ణయం తీసుకున్నామని రామయ్య వెల్లడించారు. ఉద్యమంలో భాగంగా రామయ్య కుటుంబం విజయవాడ, హైదరాబాదు వంటి ప్రాంతాలలో నివాసం ఏర్పాటు చేసుకుంది. రామయ్య పూర్తిగా ఆ పార్టీ బాధ్యతల్లో ఉండేవారు. ఆ సమయంలో మహాలక్ష్మమ్మ లీలా నాగలక్ష్మి అనే నిరుపేద ఆడపిల్లలను చేరదీసి పెద్ద చేశారు. వారిలో ఒక అమ్మాయి హైదరాబాదులో ఉంటుండగా రామయ్య కూడా వారింట్లోనే ఉంటున్నారు. పెళ్లి తర్వాత పార్టీ ఆదేశాలతో జనశక్తి దినపత్రికలో పనిచేయడానికి విజయవాడ వచ్చారు. అక్కడ ఆయన ప్రూఫ్ రీడర్గా పనిచేశారు. పత్రికలో పనిచేస్తూనే పుస్తకాలు అనువాదంతో పాటు కొన్ని పుస్తకాలు కూడా రాశారు. వియత్నాం విప్లవ వీరుడు ఎన్గ్వియాన్ వాన్ ట్రాయ్ కథను రామయ్య తెలుగులోకి అనువదించారు. కమ్యూనిస్టు పార్టీలో చీలిక తర్వాత జనశక్తి పత్రిక ఎంఎల్ పార్టీ నాయకత్వంలోకి వెళ్లడంతో రామయ్య ప్రజాశక్తి వారపత్రికకు మారారు. అక్కడ సబ్ ఎడిటర్గా పనిచేస్తూనే వ్యవసాయ కార్మికుల సమస్యలపైన పోరాడారు. 1982లో సుందరయ్య ఆదేశాలతో పత్రికా రంగాన్ని వీడి మళ్లీ ప్రత్యక్ష ఉద్యమాల్లో పాలు పంచుకున్నారు. వ్యవసాయ కార్మికుల కూలీ భూమి సమస్యలు సహా అనేక అంశాలపై పోరాటాలకు నాయకత్వం వహించారు. గిరిజన దళిత ఉద్యమాల్లోనూ రామయ్య పాల్గొన్నారు. వేల ఎకరాల భూమి రామయ్య నేతృత్వంలోనే నిరుపేదలు సాధించిన అనుభవాలున్నాయి. అందులో చల్లపల్లి భూ పోరాటం ఆఖరి దశలో ఉండగా దానికి ఎమ్మెల్యేగా రామయ్య కృషి కూడా తోడవడంతో 2700 ఎకరాల భూమి పేదలకు దక్కింది. ఉద్యమం జీవితం పేరుతో ఆయన తన జీవిత ప్రస్థానాన్ని పుస్తకంగా తీసుకొచ్చారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించుకున్న తరువాత ఆయన ప్రజాశక్తి పత్రికకు ఎడిటర్గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత విజయవాడ కేంద్రంగా ఆయన 4 ఏళ్లకు పైగా ఆ పత్రికకు సంపాదక బాధ్యతలు నిర్వహించారు. పాటూరి రామయ్య స్వగ్రామంలోనే వార్డు మెంబర్గా ఎన్నికయ్యారు. ఎస్ఎస్ఎల్సి పరీక్షల్లో ఫెయిల్ అయిన కాలంలో ఆయన ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత 1985లో తొలిసారిగా కృష్ణా జిల్లా నిడుమోలు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న సిపిఎం అభ్యర్థిగా ఆయన విజయం సాధించారు. నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు కూడా పాటూరి రామయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోనే ఉండేది. 1989, 1994, 2004 ఎన్నికల్లోనూ సిపిఎం అభ్యర్థిగా రామయ్య విజయం సాధించారు. 2009లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో నిడుమోలు నియోజకవర్గం రద్దయింది. వయసు కూడా సహకరించకపోవడంతో రామయ్య ఎన్నికల్లో పోటీ నుంచి విరమించుకున్నారు. నిరాడంబర వ్యక్తిత్వంతో రామయ్య అందరినీ ఆకట్టుకునేవారు. ముఖ్యమంత్రులు కూడా ఆయన సలహాలు, డిమాండ్లు వినడానికి ప్రాధాన్యమిచ్చేవారు.
లక్ష్మీపురం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడంలో నాటి ప్రభుత్వ తోడ్పాటు కూడా ఆయనకు లభించింది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది, మంచి జరుగుతుందని మేమంతా ఆశించాం. కానీ గతం కన్నా దయనీయంగా మారింది, పేదరికం కూడా పెరిగింది, సామాన్యుడి కష్టాలు పెరిగాయి. దేశంలో రాష్ట్రంలో పరిస్థితి బాగోలేదు, కానీ ప్రజలను నమ్ముకొని వారి సమస్యల మీద పనిచేసే వారిని జనం ఆదరిస్తారు, వారికి గుర్తింపు వస్తుంది అన్నారు ఆయన. నెల్లూరు నుంచి విజయవాడ వచ్చిన తర్వాత జనశక్తితో పనిచేసినప్పుడు అద్దె ఇల్లు దొరకడం కష్టమవడంతో రామయ్య ఓ ఖాళీ స్థలంలో ఇంటిని నిర్మించుకునే ప్రయత్నం చేశారు. స్నేహితుల సలహాతో ఒక ఖాళీ స్థలంలో తాటాకు పాక వేసుకోవాలనుకున్న తనను సుందరయ్య వారించారని పాటూరి తెలిపారు. ఒక పేదవాడికి దక్కాల్సిన స్థలం మనం వాడకూడదని సుందరయ్య అన్నారట. దాంతో సొంత ఇల్లు వద్దని అప్పట్లోనే నిర్ణయించుకున్నానని రామయ్య వెల్లడించారు. ఎమ్మెల్యేగా ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని కూడా పార్టీ ఆదేశంతో వద్దనుకున్నా. ఇప్పుడు సొంత మనుషుల మధ్య ఉండాలని అనిపిస్తోంది, కానీ నాకంటూ సొంత స్థలం లేదు, పార్టీ బాధ్యతల్లో లేను, కాబట్టి ప్రభుత్వం కొంత స్థలం ఇస్తే తీసుకోవడానికి అభ్యంతరం లేదు అని అన్నారాయన. పాటూరి రామయ్య ఎమ్మెల్యేగాను కమ్యూనిస్ట్ నాయకుడిగాను పలు కుటుంబాలకు సహాయం చేసిన వారు కావడంతో ఆయనకు నేటికీ అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని కుమార్తె ఇంటి నుంచి వైద్యం ఇతర అవసరాల రీత్యా ఎప్పుడు విజయవాడ వచ్చినా తిరువూరుకి చెందిన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కాదు, శరీరం సహకరించినంత కాలం ఆయన ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించారు. వయస్సు ఆరోగ్య రీత్యా ఇప్పుడు ప్రైవేటు వాహనాలను వాడుతున్నారు, అవి కూడా కొందరు అభిమానులు ఏర్పాటు చేసినవే. మా నాన్నగారు రామయ్య గారు చేసిన పోరాటాల వల్ల తిరువూరులో మా వంటి అనేక కుటుంబాలకు నివాసం ఏర్పడింది. ఆయన పోరాటాలతో పేదలకు మేలు కలిగింది, అందుకే ఆయనకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నా అన్నారు న్యూటన్. కొన్నాళ్లపాటు విజయవాడ ఎంబీ విజ్ఞాన కేంద్రంలో రామయ్య నివాసమున్నారు. ఆయన అవసరాలకు తగిన ఏర్పాట్లు అక్కడి పార్టీ నాయకులు చూసేవారు. ఆ తర్వాత ఉయ్యూరులోని రోటరీ వృద్ధాశ్రమంలో మూడేళ్లు గడిపారు. కొన్ని నెలలుగా ఆయన హైదరాబాద్లోని కూతురి ఇంట ఉంటున్నారు. ఇప్పుడు మళ్ళీ తాను ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గ ప్రజల మధ్య ఉండాలని కోరుకుంటున్నారు.